డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విమా డైలీ అండ్ విమా డాట్ నెట్ అండ్ ఆల్సో వెల్కమ్ టు వ్యోమా డైలీ కరెంట్ అఫైర్స్ కోర్స్. ఈ క్లాస్లో మనం May 8వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. దిస్ ఈస్ ప్రజెంటెడ్ బై మీ, ఐఎమ్ వెంకటలక్ష్మీ నారాయణ కుడుముల. దిస్ ఈజ్ అబౌట్ మీ. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మొట్టమొదటిది పాఠశాల విద్యార్థుల బ్యాగుల బరువు తగ్గించడంలో చర్యలు తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం. సో ఈ పాఠశాల విద్యార్థులు తీసుకెళ్లే బ్యాగులు ఏవైతే ఉంటాయో స్కూల్స్కి, వాటి యొక్క బరువుని పరిమితిలో ఉంచాలని చెప్పేసి, సో ఆ పరిమితికి సంబంధించిన సర్క్యులర్ని కూడా ఇటీవల కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం, ఈ కర్ణాటక రాష్ట్రంలో ఉన్న వేరు వేరు ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేటు పాఠశాలలు కానీ అన్నిటికీ కూడా పంపించడం జరిగింది. సో ఈ విధంగా ఈ పాఠశాల విద్యార్థుల బ్యాగుల బరువు తగ్గించడంలో ఈ కర్ణాటక ప్రభుత్వం ఇటీవల చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఈ చర్యల్ని కనుక మనం చూసినట్లయితే ఈ పాఠశాల బ్యాగులు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాగుల బరువు పిల్లల బరువులో 10% కంటే ఎక్కువ ఉండకూడదని చెప్పేసి ఇటీవల ఈ కర్ణాటక ప్రభుత్వం ఈ సర్క్యులర్లో తెలపడం జరిగింది. దాంతో పాటుగా 1 మరియు 2 తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఈ విద్యార్థుల యొక్క బ్యాగుల బరువు 2 కేజీల కంటే తక్కువ ఉండాలని కూడా ఇటీవల ఈ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్క్యులర్లో పొందుపరచడం జరిగింది. అలాగే మనం చూసినట్లయితే 3 నుంచి 5 తరగతులు చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీళ్ళ యొక్క బ్యాగుల బరువు 2 నుంచి 3 కేజీల మధ్యనే ఉంచాలని చెప్పేసి ఇది తెలపడం జరిగింది. అలాగే 9వ మరియు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీరి యొక్క బ్యాగులు కూడా 4 నుండి 5 కేజీలు మాత్రమే ఉండాలని చెప్పేసి ఇటీవల ఈ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్క్యులర్లో తెలపడం జరిగింది. సో ఈ విధంగా ముఖ్యంగా ఈ బ్యాగుల బరువు, ఈ పుస్తకాల బరువు తగ్గించడం కోసంగా ప్రతి ఒక్క స్కూల్ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటీవల ఈ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్క్యులర్లో తెలపడం జరిగింది. సో దీనికోసంగా ప్రతి ఒక్క స్కూల్లో కూడా వీళ్ళకి సంబంధించి పుస్తకాలు అక్కడే ఉంచే విధంగా కొన్ని ర్యాక్స్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది. అలాగే 1 మరియు 2వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో వాళ్ళకి ఎలాంటి హోంవర్క్ కూడా ఇవ్వకూడదని చెప్పేసి ఇటీవల ఈ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది. అలాగే ప్రతి నెల మూడవ శనివారం రోజున నో స్కూల్ బ్యాగ్ డేగా గమనించాలని కూడా తెలపడం జరిగింది. అంటే ప్రతి నెల 3వ శనివారం విద్యార్థులు ఎలాంటి స్కూల్ బ్యాగ్ని కూడా, ఎలాంటి పుస్తకాలని కూడా స్కూల్కి తీసుకువెళ్ళడం జరగదు. అలాగే టీచర్స్ కూడా ఎలాంటి పుస్తకాలు ఉపయోగించకుండా వీళ్ళతో, స్టూడెంట్స్తో డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వాలని చెప్పేసి ఈ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెలపడం జరిగింది. సో ఇవి మెయిన్ పాయింట్స్. ఇక్కడ బరువు మనకి కొంచెం ఇంపార్టెంట్, సో ప్లీజ్ రిమెంబర్ దిస్ బరువు. దిస్ వెయిట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 3 నుంచి 5 తరగతి చదువుతున్న విద్యార్థుల బ్యాగుల బరువు ఎంత ఉండాలని ఇటీవల కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సో ఈ విధంగా మనల్ని క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో టోటల్గా మనం చూసినట్లయితే ఈ పాఠశాల బ్యాగులు ఈ పిల్లల బరువులో 10% కంటే ఎక్కువ ఉండకూడదని ముఖ్యంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇది సూచించడం జరిగింది. సో ప్లీజ్ రిమెంబర్ దిస్, రైట్? సో అలాగే మనం చూసినట్లయితే కర్ణాటక రాష్ట్రం యొక్క రాష్ట్ర అవతరణ 1956 నవంబర్ 1వ తేదీన జరిగింది. సో ఇది అప్పుడున్న మైసూరు స్టేట్ నుంచి ఇది విడిపోవడం జరిగింది. అలాగే కర్ణాటక రాష్ట్రం యొక్క గవర్నర్ వచ్చేసి వాజుబాయ్ వాలా, కర్ణాటక రాష్ట్రం యొక్క ప్రజెంట్ గవర్నర్ వాజుబాయ్ వాలా. అలాగే కర్ణాటక రాష్ట్రం యొక్క ప్రజెంట్ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి, కర్ణాటక రాష్ట్రం యొక్క శాసనసభ బై క్యామరల్ శాసనసభ. అంటే దీంట్లో ఎగువ సభ, దిగువ సభ రెండు సభలు ఉంటాయి. సో దీంట్లో మనం చూసినట్లయితే అసెంబ్లీలో దీంట్లో సీట్లు వచ్చేసి 225. సో ఈ 225లో 224 మందిని డైరెక్ట్గా ఎలక్షన్స్ ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఒకరిని మాత్రం నామినేట్ చేయడం జరుగుతుంది. అలాగే పార్లమెంటు నుంచి మనం చూసినట్లయితే ఈ కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభలో 12 సీట్లు, అలాగే లోక్సభలో వచ్చేసి 28 సీట్లు ఉంటాయి. అలాగే ఈ కర్ణాటక రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు వచ్చేసి గోవా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ. సో ఇవి ఈ ఈ కర్ణాటక రాష్ట్రంతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్ వచ్చేసి బందీపూర్ నేషనల్ పార్క్, అలాగే బండేర్కట్ట నేషనల్ పార్క్, అన్షి నేషనల్ పార్క్, కుదేర్ముఖ్ నేషనల్ పార్క్, అలాగే నగర్హోల్ నేషనల్ పార్క్. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన నేషనల్ పార్క్స్ బందీపూర్ నేషనల్ పార్క్, బండేర్కట్ట నేషనల్ పార్క్, అన్సి నేషనల్ పార్క్, కుదేర్ముఖ్ నేషనల్ పార్క్, నగర్హోల్ నేషనల్ పార్క్. ప్లీజ్ రిమెంబర్ నేషనల్ పార్క్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే మనం చూసినట్లయితే కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వన్యప్రాణి అభయారణ్యాలు వచ్చేసి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్. మొదటిగా అరబితిట్టు వైల్డ్ లైఫ్ శాంక్చురీ, సెకండ్ వచ్చేసి భద్రా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, భీమ్గఢ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అలాగే బిలిగిరి రంగస్వామి టెంపుల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, బ్రహ్మగిరి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అలాగే కావేరి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, దాండేలి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అలాగే తలకావేరి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, సోమేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ, పుష్పగిరి వైల్డ్ లైఫ్ శాంక్చురీ, నుగు వైల్డ్ లైఫ్ శాంక్చురీ. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వన్యప్రాణుల అభయారణ్యాలు ఏమిటి? అరబిచిట్టు, భద్ర,
భీమ్ఘడ్, బిలగిరి రంగస్వామి టెంపుల్, అలాగే బ్రహ్మగిరి, కావేరి, దాండేలి, తలకావేరి, సోమేశ్వర, పుష్పగిరి, నుగు. సో ఇవి ఈ కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ముఖ్యమైన వన్యప్రాణుల అభయారణ్యాలు. ఫోర్త్ స్టీల్త్ స్కార్పియన్ క్లాస్ సబ్మరైన్ ఐఎన్ఎస్ వేలాని ప్రారంభించిన భారత నౌకాదళం. సో ఇటీవల మన భారతదేశం యొక్క 4వ స్టీల్త్ స్కార్పియన్ క్లాస్ సబ్మరైన్ అయిన ఐఎన్ఎస్ వేలాని మన భారత నౌకాదళం ప్రారంభించడం జరిగింది. సో దీన్ని ఎక్కడ ప్రారంభించింది అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని మహారాష్ట్రలోని ముంబైలోని మజ్గావన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ దగ్గర మన భారత నౌకాదళం దీన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే మనం చూసినట్టే ఐఎన్ఎస్ వేలా. సో ఈ ఐఎన్ఎస్ వేలా ఏదైతే ఉందో దీంట్లో వేలా పేరుని ఇంతకుముందు మనం చూసినట్టే రష్యా దేశం నుంచి 2వ బ్యాచ్ ఫాక్స్ టాట్ క్లాస్ సబ్మెరైన్స్ ఉండే. సో వీటిని మనం అప్పుడు రష్యా దేశం నుంచి కొనుగోలు చేయడం జరిగింది. సో దీంట్లో ఐఎన్ఎస్ వేలా ఉండేది. సో ఈ ఐఎన్ఎస్ వేలా నుంచి మనం ఇప్పుడు ఈ పేరుని తీసుకోవడం జరిగింది. సో మొదటిగా ఈ ఐఎన్ఎస్ వేలా ఏదైతే ఉందో రష్యా దేశం నుంచి మనం ఈ 2వ బ్యాచ్ ఫాక్స్ టాట్ క్లాస్ సబ్మెరైన్లో తీసుకున్న ఈ ఐఎన్ఎస్ వేలా ఏదైతే ఉందో దీన్ని మొట్టమొదటిసారిగా మన భారత నౌకాదళంలో 1973 ఆగస్టు 31న దీని యొక్క సేవల్ని ప్రారంభించడం జరిగింది. తర్వాత దీన్ని ఇటీవల 2010 జూన్ 25న దీన్ని సేవల నుంచి విరమించడం జరిగింది. సో దీని తరహాలో ప్రజెంట్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఫోర్త్ స్టీల్త్ స్కార్పియన్ క్లాస్ సబ్మెరైన్ ఐఎన్ఎస్ వేలాని ఇటీవల మహారాష్ట్రలోని ముంబైలోని మజ్గావన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్లో మన భారత నౌకాదళం ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో వేలా అనే పేరుని ఎక్కడి నుంచి తీసుకున్నాం, ఇంతకుముందు రష్యా దేశం నుంచి ఈ 2వ బ్యాచ్ ఫాక్స్ టాట్ క్లాస్ సబ్మెరైన్స్ మనం తీసుకున్నాం. సో దాంట్లో ఈ ఐఎన్ఎస్ వేలా నుంచి మనం ఈ వేలా పేరుని తీసుకోవడం జరిగింది. రైట్, సో ప్లీజ్ రిమెంబర్. అలాగే మనం చూసినట్లయితే దీని యొక్క లక్షణాలు, ఈ ఐఎన్ఎస్ వేలా యొక్క లక్షణాలు, దీని యొక్క ఫీచర్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో మొదటిగా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఐఎన్ఎస్ వేలా అనేది కలవరి తరగతి యొక్క డీజిల్ విద్యుత్ దాడి జలాంతర్గామి. సో డీజిల్ విద్యుత్ని ఉపయోగించుకొని దీన్ని జలాంతర్గామిలో దీని ద్వారా మనం దాడి చేయడానికి, శత్రువుల మీద దాడి చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సో ఇది మన భారతదేశంలో ఉన్న కలవరి తరహా. సో ఏదైతే ఉందో, సో ఈ సబ్మెరైన్ తరహా ఈ ఐఎన్ఎస్ వేలా కూడా. అలాగే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అటాకింగ్ కేపబిలిటీ. సో ఈ ఐఎన్ఎస్ వేలా వచ్చేసి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అటాకింగ్ కేపబిలిటీని కలిగి ఉంటుంది. అంటే మనం చూసినట్లయితే దీని ద్వారా మనం టార్పిడ్స్ని ఉపయోగించి కానీ, అలాగే ట్యూబ్ లాంచ్ యాంటీషిప్ మిసైల్స్ని ఉపయోగించి ఈ దీని ద్వారా మనం డైరెక్ట్గా శత్రువుల మీద దాడి చేయొచ్చు. సో దీని ద్వారా మనం సర్ఫేస్ మీద, అంటే భూమి మీద కానీ, అలాగే ఇక్కడ సర్ఫేస్ వాటర్ మీద సర్ఫేస్ మీద కానీ, అలాగే అండర్ వాటర్లో కానీ రెండు దగ్గరలో కూడా దీన్ని ఐఎన్ఎస్ వేలాన్ని ఉపయోగించి మనం దాడి చేసేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం చూసినట్లయితే స్టీల్త్. సో దీనికి స్టీల్త్ ఏదైతే ఉందో, ఈ స్టీల్త్ ఇట్ హ్యాస్ అ సుపీరియర్ స్టీల్త్ విచ్ గివ్స్ ఇన్ వల్నరబిలిటీ అండ్ మేక్స్ మోర్ డిఫికల్ట్ ఫర్ ఎనిమీ టు డిటెక్ట్ ఇట్. సో దీనికుండే స్టీల్త్ కారణంగా ఎనిమీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సబ్మరీన్ని కనుగొనేదానికి కూడా చాలా కష్టం. సో దీన్ని కనుగొనేదానికి కూడా మ్యాక్సిమం ఛాన్సెస్ లేవు. అలాగే మల్టీ ఫ్యూరియస్ టైప్స్ ఆఫ్ మిషన్స్. సో దీన్ని ఉపయోగించి మనం మల్టీ ఫ్యూరియస్ టైప్స్ ఆఫ్ మిషన్స్ని యూజ్ చేసి మనం శత్రువుల మీద దాడి చేయొచ్చు. సో వాటిలో మొదటిగా మనం చూసుకుంటే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ని ఉపయోగించవచ్చు, యాంటీ సర్ఫేస్ వార్ఫేర్ని ఉపయోగించవచ్చు, అలాగే ఏరియా సర్విలియన్స్ని ఉపయోగించవచ్చు, ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ని, అలాగే మైండ్ లయింగ్. సో ఇలాంటి వాటిని ఉపయోగించి మనం డైరెక్ట్గా ఈ మిషన్స్ ద్వారా శత్రువుల మీద దాడి చేసేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం చూసినట్లయితే ఈ అటాక్ ఆన్ ఎనిమీ యూజింగ్ ప్రిసిషన్ గైడెడ్ మిసైల్. సో ఇది ఎగ్జాక్ట్గా ప్రిసిషన్, అంటే ఎగ్జాక్ట్గా శత్రువు ఎక్కడ ఉన్నాడో గమనించి ఎగ్జాక్ట్గా మనం వాళ్ళని టార్గెట్ చేసేదానికి దీని ద్వారా మనకి అవకాశం ఉంటుంది. అలాగే ఆపరబిలిటీ కనుక మనం చూసినట్లయితే ఇది ఇంక్లూడింగ్ ట్రోపిక్స్లో కూడా ఇది ప్రతి ఒక్క దగ్గర కూడా మన భూమి మీద ఇది వర్క్ అవ్వడం జరుగుతుంది. సో ఇది దీని యొక్క మెయిన్ ఫీచర్స్ ఐఎన్ఎస్ వేలా. పనామా కొత్త ప్రెసిడెంట్గా ఎన్నికైన లారెంటినో కార్టిజో. సో లారెంటినో కార్టిజో ఇటీవల ఈ పనామా దేశం యొక్క కొత్త ప్రెసిడెంట్గా ఎన్నికవడం జరిగింది. సో పనామా అనేది ఇది మధ్య అమెరికా దేశం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ముఖ్యంగా ఇది మధ్య అమెరికా దేశం, ఇక్కడ మనం చూసినట్లయితే ఇది కరీబియన్ సీ. సో హియర్ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి కరీబియన్ సీ, అలాగే కింద వచ్చేసి మనం చూసినట్లయితే పసిఫిక్ ఓషన్. సో ఈ పసిఫిక్ ఓషన్కి కరీబియన్ సీకి రెండింటికి మధ్య కూడా ఈ పనామా దేశం అనేది ఉంటుంది. సో ఈ పనామా దేశం మనం చూసినట్లయితే ఇది ఇస్థమస్ ఆఫ్ పనామా అని దీన్ని పిలవడం జరుగుతుంది. సో ఇస్థమస్ ఆఫ్ పనామాలో ఇది మెయిన్గా లొకేట్ అయి ఉంటుంది. సో ఇది ఇటుపక్క మనం చూసినట్లయితే పైన వైపు నార్త్ అమెరికా, కింద వచ్చేసి సౌత్ అమెరికా, ఈ రెండింటిని కూడా కనెక్ట్ చేస్తూ ఈ పనామా దేశం అనేది ఉంటుంది. రైట్, సో హియర్ మీరు పాయింటర్ కనుక చూసినట్లయితే హియర్ సో వన్స్ పాయింటర్
సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇది వచ్చేసి నార్త్ అమెరికా, అలాగే ఇది వచ్చేసి సౌత్ అమెరికా. సో ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ ఈ విధంగా పనామా దేశం అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇది వచ్చేసి కరీబియన్ సీ, అలాగే ఇది వచ్చేసి పసిఫిక్ ఓషన్, ఈ రెండింటికి మధ్య ఇది ఉంటుంది. సో ఈ మ్యాప్ పాయింటింగ్ లొకేషన్స్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది కరీబియన్ సముద్రం, పసిఫిక్ మహాసముద్రం రెండింటికి మధ్య ఈ పనామా దేశం అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి మధ్య అమెరికా దేశం, ఇది ఇటు సైడు నార్త్ అమెరికా, అలాగే కింద వైపు వచ్చేసి సౌత్ అమెరికా. ఈ రెండింటికి ఒక బ్రిడ్జ్ లాగా ఇది ఈ రెండింటిని కనెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ పనామా దేశం యొక్క రాజధాని వచ్చేసి పనామా సిటీ, పనామా దేశం యొక్క కరెన్సీ ది బాల్బోవా, పనామా దేశం యొక్క అధికార భాష వచ్చేసి స్పానిష్, పనామా దేశం యొక్క కొత్త ప్రెసిడెంట్గా ఇటీవల ఎన్నికైన వ్యక్తి లారెంటినో కార్టిజో. సో ప్లీజ్ రిమెంబర్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. వికే కృష్ణ మీనన్ 2019 అవార్డు విజేతగా జీడి రాబర్ట్ గోవిందర్ నిలవడం జరిగింది. సో 2019 సంవత్సరానికి గాను ఈ వికే కృష్ణ మీనన్ అవార్డు విజేతగా జీడి రాబర్ట్ గోవిందర్ నిలవడం జరిగింది. సో ఇతను వచ్చేసి జీడి రాబర్ట్ గోవిందర్, ఇతరు దక్షిణాఫ్రికా దేశంలో మన భారతీయ మూలం కలిగిన పాత్రికేయుడు, మన భారతీయ మూలం కలిగిన జర్నలిస్ట్. సో ఇతను 2019 సంవత్సరానికి గాను ఇటీవల యునైటెడ్ కింగ్డమ్లో వికే కృష్ణ మీనన్ 2019 అవార్డుని అందుకోవడం జరిగింది. అలాగే ఈ అవార్డుని ప్రదానం చేసేది వచ్చేసి వికే కృష్ణ మీనన్ ఇన్స్టిట్యూట్ ఈ అవార్డుని ప్రదానం చేయడం జరుగుతుంది. సో దీన్ని ఈ 2019 సంవత్సరంలో ప్రఖ్యాత భారత దౌత్యవేత్త మరియు రాజకీయవేత్త అయిన ఈ వికే కృష్ణ మీనన్ ఎవరైతే ఉన్నారో ఇతని యొక్క 123వ వార్షికోత్సవం సందర్భంగా ఇటీవల ఈ వికే కృష్ణ మీనన్ ఇన్స్టిట్యూట్ ఈ అవార్డుని 2019 సంవత్సరానికి గాను జీడి రాబర్ట్ గోవిందర్కి అందించడం జరిగింది. అలాగే మనం చూసినట్లయితే ఈ వికే కృష్ణ మీనన్ అవార్డుని ఒక వ్యక్తి మరణానంతరం పొందడం ఇదే మొదటిసారి. సో మొట్టమొదటిసారిగా మరణానంతరం ఈ వికే కృష్ణ మీనన్ అవార్డుని 2019 సంవత్సరంలో జీకే రాబర్ట్ గోవిందర్కి ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిసారిగా వికే కృష్ణ మీనన్ అవార్డుని మరణానంతరం పొందిన వ్యక్తి ఎవరు? జీడి రాబర్ట్ గోవిందర్. 2019 వికే కృష్ణ మీనన్ అవార్డు గ్రహీత ఎవరు? జీడి రాబర్ట్ గోవిందర్. ఇతను వచ్చేసి దక్షిణాఫ్రికాలో భారతీయ మూలం కలిగిన పాత్రికేయుడు. సో ఇతనికి ఈ అవార్డుని ఇటీవల ఎక్కడ అందించారు? ఈ అవార్డుని ఇటీవల యునైటెడ్ కింగ్డమ్లో అందించడం జరిగింది. సో ప్లీజ్ రిమెంబర్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2019 సంవత్సరంలో వికే మీనన్ యొక్క 123వ వార్షిక దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ 59వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇటీవల మే 7, 2019 మనం జరుపుకోవడం జరిగింది. సో 2019 మే 7 ఈ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ 59వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నాం. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, సో ఇక్కడ మనం చూసినట్లయితే బోర్డర్ అంటే మన భారతదేశానికి బోర్డర్లో ఉన్న స్టేట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ రోడ్స్ ఆర్గనైజ్ చేసేదే ఈ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. సో హియర్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీన్ని 1960 మే 7 ఏర్పాటు చేయడం జరిగింది. 2019 మే 7 ఈ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ యొక్క 59వ వార్షికోత్సవాన్ని మనం జరుపుకోవడం జరిగింది. సో ముఖ్యంగా ఈ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మన భారతదేశంలో ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఇది పనిచేస్తుంది అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది వచ్చేసి మన భారత రక్షణ మంత్రిత్వ శాఖలో ఒక ప్రముఖ రహదారి నిర్మాణ సంస్థ. సో ఇది మన భారతదేశంలో ఈ విధంగా రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ఒక ప్రముఖ రహదారి నిర్మాణ సంస్థ. సో మన భారతదేశం యొక్క సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో రోడ్డు కనెక్టివిటీని అందించడమే ఈ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన లక్ష్యం. సో హియర్ రిమెంబర్ ఇటీవల 2019 సంవత్సరంలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ యొక్క 59వ వార్షికోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు? మే 7వ తేదీన జరుపుకోవడం జరిగింది. మాజీ వెస్టిండీస్ బ్యాట్స్మెన్ సీమౌర్ నర్స్ ఇటీవల మరణించడం జరిగింది. మాజీ వెస్టిండీస్ దేశం యొక్క బ్యాట్స్మెన్ అయిన సీమౌర్ నర్స్ ఇటీవల 85 సంవత్సరాల వయసులో మరణించడం జరిగింది. ఇంటర్ గవర్నమెంటల్ ఫోరం ఆర్కిటిక్ కౌన్సిల్లో పరిశీలక దేశంగా తిరిగి ఎన్నికైన ఇండియా. సో ఇటీవల ఈ ఇంటర్ గవర్నమెంటల్ ఫోరం ఈ ఆర్కిటిక్ కౌన్సిల్ మనం చూసినట్లయితే ఈ ఆర్కిటిక్ రీజన్ ఏదైతే ఉందో అక్కడున్న దేశాలతో ఈ ఆర్కిటిక్ కౌన్సిల్ అనేది ఏర్పాటు అవడం జరిగింది. సో ఇది మన ప్రపంచంలో ఒక ముఖ్యమైన ఇంటర్ గవర్నమెంటల్ ఫోరంగా ఈ ఆర్కిటిక్ కౌన్సిల్ని మనం చెప్పుకోవచ్చు. దీంట్లో ఇటీవల పరిశీలక దేశంగా మన భారతదేశం మరలా తిరిగి ఎన్నికవడం జరిగింది, రైట్? సో ఇంటర్ గవర్నమెంటల్ ఫోరంలో ఆర్కిటిక్ కౌన్సిల్లో ఇటీవల పరిశీలక దేశంగా తిరిగి ఎన్నికైన దేశం మన భారతదేశం, రైట్? సో ఈ 11వ ఆర్కిటిక్ కౌన్సిల్ మంత్రివర్గ సమావేశాన్ని ఇటీవల ఫిన్లాండ్లోని రోవనిమిలో నిర్వహించడం జరిగింది. ఇటీవల 11వ ఆర్కిటిక్ కౌన్సిల్ మంత్రివర్గ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు? దీన్ని ఫిన్లాండ్ దేశంలోని రోవనిమిలో నిర్వహించడం జరిగింది. అలాగే ఈ ఆర్కిటిక్ కౌన్సిల్ గురించి మనం చూసినట్లయితే ఆర్కిటిక్ కౌన్సిల్ని 1996 సెప్టెంబర్ 19వ తేదీన దీన్ని స్థాపించడం జరిగింది. ఈ ఆర్కిటిక్ కౌన్సిల్ యొక్క ప్రధాన కార్యాలయం నార్వే దేశంలోని ట్రోమ్సోలో ఉంటుంది.
ఈ ఆర్కిటిక్ కౌన్సిల్లో ప్రస్తుతం సభ్యదేశాల సంఖ్య 8 సభ్యదేశాలు. వాటిలో మొదటి వచ్చేసి కెనడా, సెకండ్ డెన్మార్క్, థర్డ్ ఫిన్లాండ్, ఫోర్త్ ఐస్లాండ్, ఫిఫ్త్ నార్వే, సిక్స్త్ రష్యా, సెవెంత్ స్వీడన్ అండ్ 8 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో 8 కూడా ప్రస్తుతం ఈ ఆర్కిటిక్ కౌన్సిల్లో ఉన్న సభ్యదేశాలు. సో ఈ ఆర్కిటిక్ రీజియన్ ఏదైతే ఉందో, సో ఈ విధంగా మనం చూసినట్టే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాక్ సైడ్ ఉంది గ్లోబల్ మనం తీసుకున్నట్టయితే, సో హియర్ రైట్, సో హియర్ ఇది వచ్చేసి గ్లోబ్ అంటే, సో ఇక్కడ వచ్చేసి ఆర్కిటిక్ రీజియన్ ఏదైతే ఉందో, ఈ ఆర్కిటిక్ రీజియన్లో ఉన్న దేశాలు ఈ ఆర్కిటిక్ కౌన్సిల్లో సభ్యదేశాలుగా ఉంటాయి. సో ప్రజెంట్ ఆర్కిటిక్ కౌన్సిల్లో సభ్యదేశాల సంఖ్య 8. ఆ 8 సభ్యదేశాలు కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, రష్యా, స్వీడన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇటీవల 11వ ఆర్కిటిక్ కౌన్సిల్ మంత్రివర్గ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు, ఫిన్లాండ్లోని రోవనిమిలో నిర్వహించడం జరిగింది. ఇటీవల ఈ ఆర్కిటిక్ కౌన్సిల్ యొక్క పరిశీలక దేశంగా ఎన్నికైన దేశం మన భారతదేశం. 4 రోజుల పర్యటన కోసం వియత్నాం దేశం వెళ్ళిన ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు. సో ఈ రోజున 9 మే 2019 మొత్తం 4 రోజుల పర్యటన కోసం వియత్నాం దేశానికి మన భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు వెళ్ళడం జరిగింది. సో 9 నుంచి ఇతను 12 వరకు కూడా ఈ వియత్నాం దేశంలో పర్యటించడం జరిగింది. సో 12వ తేదీన తిరిగి మన భారతదేశానికి ఇతను రావడం జరుగుతుంది. సో ఈ పర్యటనలో భాగంగా మన భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పాల్గొనే ముఖ్యమైన కార్యక్రమాలు మనం చూసినట్లయితే, మొదటిగా వచ్చేసి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నిర్వహించే అంతర్జాతీయ బౌద్ధ ఉత్సవంలో మన భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పాల్గొని అక్కడ కీలక ప్రసంగాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే వియత్నాం దేశం యొక్క అగ్రనేతలతో మన భారతదేశానికి వియత్నాం దేశానికి రెండింటికి మధ్య ద్వైపాక్షిక అంశాల గురించి ఇక్కడ చర్చించడం జరుగుతుంది. అలాగే మనం చూసినట్లయితే దివ్యాంగులకి జైపుర కృత్రిమ పాదాలు అందజేసే శిబిరాన్ని కూడా ఈ వియత్నాం దేశంలో మన భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ప్రారంభించడం జరుగుతుంది. అలాగే 2019 మే 12 ఈ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో మొత్తం 3 రోజుల పాటు ఒక బుద్ధ జయంతిని పురస్కరించుకొని వెనక్ ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. సో వీటిలో మన భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పాల్గొని అక్కడ కీలక ప్రసంగం చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కీలక ప్రసంగం చేసిన తర్వాత ఆ రోజునే మళ్ళా 12 మే 2019 మన భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ఈ వియత్నాం దేశం నుంచి బయలుదేరి మన భారతదేశానికి వచ్చి ఢిల్లీకి వచ్చి, ఢిల్లీలో అతను ఈ 17వ లోక్సభలో భాగంగా ఎన్నికలలో భాగంగా ఇతను ఓటు హక్కుని ఈ ఢిల్లీలో ఉపయోగించుకోవడం జరుగుతుంది రైట్. సో ఇవి మొత్తం ఈ వియత్నాం దేశం పర్యటనకు సంబంధించి, మన భారత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు పర్యటనకు సంబంధించి ముఖ్యమైన విషయాలు రైట్. సో అలాగే ఇతను ఈ వియత్నాం దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ చేసుకున్న ముఖ్యమైన ఒప్పందాల గురించి మనం నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేసుకుందాం రైట్. సో అలాగే వియత్నాం దేశం అనేది మన ఆసియాలో ఖండంలో ఉండే ఒక దేశం. దీని యొక్క రాజధాని హనోయి. అలాగే వియత్నాం దేశం యొక్క కరెన్సీ వచ్చేసి, వియత్నాం దేశం యొక్క కరెన్సీ వియత్నమీస్ డాంగ్. వియత్నాం దేశం యొక్క అధికార భాష వియత్నమీస్. అలాగే వియత్నాం దేశం యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి గుయన్ ఫు ట్రాంగ్. వియత్నాం దేశం యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి గుయన్ జువాన్ ఫు రైట్. సో ఇక్కడ అధికార భాషలు కూడా మనకి ఇంపార్టెంట్. లాస్ట్ టైం మనం చూసినట్లయితే ఈ రైల్వే ఎగ్జామ్స్లో కొన్ని దగ్గరలో కొన్ని ముఖ్యమైన దేశాల అధికార భాషలను కూడా అనుకున్నారు. సో అందువల్ల నేను ఇక్కడ అధికార భాష కూడా ఇవ్వడం జరిగింది. సో యూ కెన్ రిమెంబర్ అధికార భాషలు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. వియత్నాం దేశం యొక్క అధికార భాష వియత్నమీస్. వియత్నాం దేశం యొక్క రాజధాని హనోయ్. వియత్నాం దేశం యొక్క కరెన్సీ వియత్నమీస్ డాంగ్. వియత్నాం దేశం యొక్క ప్రెసిడెంట్ గుయన్ ఫు ట్రాంగ్. అలాగే వియత్నాం దేశం యొక్క ప్రస్తుత ప్రధానమంత్రి గుయన్ జువాన్ ఫు. ఫొనీ తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఒడిశా రాష్ట్రానికి తక్షణ సాయంగా 1,000 కోట్ల రూపాయలు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల 6వ విడుదల చేయనున్నట్టుగా ప్రకటించడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల మనం చూస్తుంటే ఫొనీ తుఫాను రావడం జరిగింది. సో ఈ ఫొనీ తుఫాను కారణంగా ముఖ్యంగా నష్టపోయిన రాష్ట్రం ఒడిశా రాష్ట్రం. సో ఒడిశా రాష్ట్రం తర్వాత అత్యధికంగా నష్టపోయిన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో ఈ ఒడిశా రాష్ట్రం దీనివల్ల ఎక్కువగా నష్టపోయింది కాబట్టి, సో దీనికి ఒడిశా రాష్ట్రానికి తక్షణమే సాయం కోసంగా 1,000 కోట్ల రూపాయలు మంజూరు చేయనున్నట్టుగా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ తెలపడం జరిగింది. అలాగే ఈ ఫొనీ తుఫాన్ గురించి మనం ఇంతకుముందు క్లాసెస్లో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఈ ఫొనీ తుఫాన్లో ఫొనీ అనే పేరుని సూచించిన దేశం బంగ్లాదేశ్ రైట్. సో ఇక్కడ ఫొనీ అంటే అర్థం ఏంటంటే పాము పడగా అని దీనికి అర్థం. ఫొనీ అంటే అర్థం పాము పడగా. దీన్ని సూచించిన దేశం బంగ్లాదేశ్ రైట్. సో ఇవి దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. రాజీనామా చేయనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ రైట్. సో ఇతను మనం చూసినట్లయితే ఇటీవల 6 మంత్స్ బ్యాక్ ఇతను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క వైద్య ఆరోగ్య గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో ఇతని చేత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రజెంట్ గవర్నర్ అయిన ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయడం చేయించడం జరిగింది. సో ఇతను
రీసెంట్గా మనం చూసినట్లయితే ఈ నెల 10వ తేదీ కానీ ఇతను తమ యొక్క పదవికి రాజీనామా చేయనున్నారు. సో ఎందుకు ఇతను రాజీనామా చేయనున్నారు, ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది న్యూస్లో వచ్చింది కాబట్టి దీనికి సంబంధించి, రైట్. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఈ అరకు ఎమ్మెల్యే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అరకు ఎమ్మెల్యే అయిన కిడారి సర్వేష్ రావుని ఇటీవల మావోయిస్టులు హతమార్చడం జరిగింది 2018 సంవత్సరంలో. సో ఇతన్ని హతమార్చడం ఎక్కడ హతమార్చారు అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్, ఆ ప్లేస్ మనకి ఇంపార్టెంట్, రైట్. సో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేష్ రావుని మావోయిస్టులు హతపరిచిన ప్రాంతం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలోని దుంబ్రిగూడ మండలంలోని తూటంగిలో ఇతన్ని హతమార్చడం జరిగింది. దుంబ్రిగూడ మండలం తూటంగిలో. సో ఇతన్ని హతమార్చిన తర్వాత ఈ అరకు ఎమ్మెల్యే అయిన కిడారి సర్వేష్ రావు యొక్క కుమారుడైన శ్రావణ్ కుమార్కి 2018 నవంబర్ 11 ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మంత్రివర్గంలో ఇతనికి స్థానం ఇవ్వడం జరిగింది. సో కాబట్టి 2018 నవంబర్ 11 మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క గవర్నర్ అయిన ఈఎస్ఎల్ నరసింహన్ ఇతని చేత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. సో అయితే ఇతను ఎలాంటి 2 చట్టసభల్లో మనం చూసినట్లయితే ఇతను ఎన్నికవలేదు. సో ఈ విధంగా ఎన్నికవ్వకుండానే ఇతనికి మంత్రివర్గంలో చోటు కల్పించడం జరిగింది, మంత్రి పదవి అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు రాజీనామాకి కారణం ఏంటంటే ఎవరైనా సరే ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అతను ఏ చట్టసభల్లో కనుక అంతకుముందు నియమించబడినట్టయితే, సో అతను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 6 నెలల్లోపు ఈ చట్టసభల్లో ఏదో ఒక చట్టసభలో సభ్యునిగా ఎన్నికవ్వాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మన భారత రాజ్యాంగంలో ప్రకరణ 164(4) దీని గురించి పొందుపరచడం జరిగింది. సో దీని ప్రకారంగా 6 నెలల్లో ఏ చట్టసభల్లో కనుక సభ్యునిగా ఎన్నికవ్వనట్టయితే తన యొక్క పదవి, తన యొక్క మంత్రి పదవి అనేది రద్దు అవ్వడం జరిగింది. సో అందువలన అతను రాజీనామా చేయనున్నారు. అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ రాష్ట్ర మంత్రి మండలి నిర్మాణం కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏదన్నా రాష్ట్రంలో మనం చూసినట్లయితే ఈ గవర్నరు ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని నియమించడం జరుగుతుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి సలహా మీద ఇతర మంత్రుల్ని మన రాష్ట్ర గవర్నరు నియమించడం జరిగింది. సో దీని గురించి మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 124(1) పొందుపరచడం జరిగింది. సో ఈ విధంగా మనం చూసినట్లయితే రాజ్యాంగంలో మంత్రి మండలి సంఖ్య కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో మన భారత రాజ్యాంగంలో ఈ మంత్రి మండలి సంఖ్య గురించి ఏ విధమైన డేటా కానీ దీంట్లో లేదు. సో ఏ విధంగా కూడా ఏ రాష్ట్రంలో కానీ అలాగే దేశంలో కానీ ఎంతమంది మంత్రులు ఉండాలి అన్న విషయాన్ని ఎక్కడా కూడా మన భారత రాజ్యాంగంలో పొందుపరచలేదు. అయితే మన భారత రాజ్యాంగంలో 91వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారంగా మనం చూసినట్లయితే ఒక రాష్ట్రంలో మంత్రి మండల సంఖ్య ఎంత ఉండాలి అనేది ఈ 91వ రాజ్యాంగ సవరణ చట్టంలో పొందుపరచడం జరిగింది. సో దీని ప్రకారంగా మనం చూసినట్లయితే విధానసభలో ఈ మంత్రుల సంఖ్య ఎంత ఉందో అది తెలపడం జరిగింది. సో ఈ సంఖ్యని మనం చూసినట్లయితే ఈ విధానసభలో ఉన్న మొత్తం సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ సభ్యుల సంఖ్యలో 15% మించకుండా అలాగే 12% తగ్గకుండా దాంట్లో మంత్రుల సంఖ్య అనేది ఉండాలని చెప్పేసి మన భారత రాజ్యాంగంలో 91వ రాజ్యాంగ సవరణ చట్టం తెలపడం జరుగుతుంది, రైట్. సో ఇది ఈ మంత్రి మండలి నిర్మాణానికి సంబంధించి. అలాగే మనం చూసినట్లయితే మంత్రి మండలి అర్హతలు ఏమిటి. సో ఈ మంత్రి మండలి అర్హతలు మనం ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఎవరైనా మంత్రులుగా నియమించబడేవారు ఎమ్మెల్యేలు కానీ లేదా ఎమ్మెల్సీలు కానీ వాళ్ళు గెలిచి ఉండాలి. సో ఒకవేళ వీళ్ళు మంత్రిగా కనుక నియమించబడే నాటికి ఏ విధానసభకి అయినా సరే విధాన పరిషత్లో అయినా సరే సభ్యుడిగా లేనట్టయితే వాళ్ళు ఈ మంత్రిగా నియమించిన తర్వాత 6 నెలల్లోపు ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ ఎన్నికవ్వాల్సి ఉంటుంది. సో ఆ విధంగా ఎన్నికవ్వాలని చెప్పేసి మన భారత రాజ్యాంగంలో ప్రకరణ 164(4) పొందుపరచడం జరిగింది. సో ఈ విధంగా ఎన్నికవ్వనట్టయితే వాళ్ళ యొక్క పదవి రద్దు అవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మనం చూసినట్లయితే ఈ మంత్రులు గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. సో మంత్రులు గవర్నర్ సమక్షంలో రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పేసి మన భారత రాజ్యాంగంలో తెలుపుతున్న ఆర్టికల్ వచ్చేసి 164(3). సో ప్లీజ్ రిమెంబర్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఈ మంత్రుల యొక్క జీత భత్యాలు శాలరీ సేవతి ఉన్నాయో వీటి గురించి ఆ రాష్ట్ర శాసనసభ ఒక చట్టం ద్వారా నిర్ణయించడం జరుగుతుంది. వాళ్ళ ఎంత శాలరీస్ ఉండాలనేదాన్ని ఆ రాష్ట్రం యొక్క శాసనసభే నిర్ణయించడం జరుగుతుంది. సో దీని గురించి మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 124(5) పొందుపరచడం జరిగింది. సో ఇవి మొత్తం ఈ మంత్రి మండలి సంబంధించి. సో ప్లీజ్ రిమెంబర్ దీస్ పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రజెంట్ ఇది న్యూస్లో రావడం జరిగింది కాబట్టి. ఎమ్మెల్యే ఈ అరకు ఎమ్మెల్యే అయిన కిడారి సర్వేశ్వరరావు యొక్క కుమారుడు శ్రావణ్ కుమార్ తమ యొక్క పదవికి ఈ నెల 10తో ఇతను 6 నెలలు పూర్తవుతుంది కాబట్టి అతను యొక్క పదవికి రాజీనామా చేయనున్నారు. సో అందువల్ల ఇది న్యూస్లో ఉంది కాబట్టి ఈ మంత్రి మండలికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి భారత్తో పాటు జర్మనీ, బ్రెజిల్, జపాన్కి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలని ఇటీవల ఫ్రాన్స్ దేశం మరొకసారి ఈ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కోరడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే మన భారతదేశంతో పాటుగా జర్మనీ కానీ, బ్రెజిల్ కానీ, జపాన్ కానీ
ఈ మూడు దేశాలు కూడా ఈ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని కోరుతున్నాయి. సో హియర్ ఎందుకు శాశ్వత సభ్యత్వాన్ని ఇవి కోరుతున్నాయి, శాశ్వత సభ్యత్వం వల్ల ఉపయోగం ఏంటి, వీటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ మన భారతదేశానికి, జర్మనీకి, బ్రెజిల్కి, జపాన్కి ఈ నాలుగు దేశాలకి భారత ఐక్యరాజ్య సమితిలో ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలని మనకి సపోర్ట్ చేస్తున్న దేశం ఫ్రాన్స్ దేశం, రైట్. సో ఇటీవల ఫ్రాన్స్ దేశం మరొకసారి దీనికి సపోర్ట్ చేయడం జరిగింది. సో అందువలన ఇది న్యూస్లో ఉంది, రైట్. సో హియర్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, దీని ఇంగ్లీష్లో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అని పిలవడం జరుగుతుంది. సో దీంట్లో ప్రస్తుతం మనం చూసినట్లయితే సభ్య దేశాలు, దీంట్లో ప్రస్తుతం 15 సభ్య దేశాలు ఉంటాయి. సో ఈ 15లో 5 వచ్చేసి శాశ్వత సభ్య దేశాలు, మిగతా 10 వచ్చేసి తాత్కాలిక సభ్య దేశాలు. సో ఈ విధంగా ఇప్పుడు ఈ 5తో పాటుగా మన భారతదేశాన్ని, అలాగే మనం ఇక్కడ చూసినట్లయితే భారతదేశంతో పాటుగా జర్మనీని, బ్రెజిల్ని, జపాన్ని, ఈ మూడింటిని కూడా శాశ్వత సభ్య దేశాలుగా చేయాలని చెప్పేసి ఫ్రాన్స్ దేశం కోరడం జరుగుతుంది. సో ఇక్కడ శాశ్వత సభ్య దేశాలు, ప్రస్తుతం ఉన్న శాశ్వత సభ్య దేశాలు 5. సో వీటి 5 పేరు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉన్న 5 శాశ్వత సభ్య దేశాలు రష్యా, చైనా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రైట్. సో ఇక్కడ తాత్కాలిక సభ్య దేశాలు వచ్చేసి 10. సో ఈ 10 తాత్కాలిక సభ్య దేశాలు ప్రజెంట్ వచ్చేసి ఈ సభ్య దేశాలు, అలాగే ఆ సభ్య దేశం ఏ దేశానికి, ఏ సంవత్సరానికి అది మరలా ఎక్స్పైర్ అయిపోతుంది, రైట్, తిరిగి ఎన్నుకోవడం జరుగుతుంది. ఒకటి మనం చూసినట్టే బెల్జియం వచ్చేసి 2020 వరకు ఈ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సభ్య దేశంగా, తాత్కాలిక సభ్య దేశంగా ఉంటుంది. అలాగే కోటి ఐవరీ వచ్చేసి 2019 సంవత్సరం వరకు, డొమినికన్ రిపబ్లిక్ 2020 వరకు, ఈక్వటోరియల్ గినియా 2019 వరకు, జర్మనీ వచ్చేసి 2020 వరకు, ఇండోనేషియా 2020 వరకు, కువైట్ 2019 వరకు, పెరు 2019 వరకు, పోలాండ్ వచ్చేసి 2019 వరకు, సౌత్ ఆఫ్రికా 2020 వరకు. సో ఇవి ఈ తాత్కాలిక సభ్య దేశాలు ఏవైతున్నాయో, 10 తాత్కాలిక సభ్య దేశాలు, వీటికి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. సో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 2/3 మెజారిటీతో ఈ తాత్కాలిక సభ్య దేశాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది, రైట్. సో ఇవి తాత్కాలిక సభ్య దేశాలు. అలాగే శాశ్వత సభ్య దేశాలు అంటే దీంట్లో ఈ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఇవి శాశ్వతం, వీటికి ఎలాంటి ఎన్నికలు ఉండవు. సో ఇవి శాశ్వతంగా దీంట్లో సభ్య దేశాలుగా ఉంటాయి. అలాగే మనం చూసినట్లయితే ఏదైనా ఒక బిల్లుని, వీటిని ఏదైనా పాస్ చేయాలంటే ఇక్కడ ఈ శాశ్వత సభ్య దేశాలు 5 ఏవైతే ఉన్నాయో ఇవి కంపల్సరీ ఓటింగ్ వేయాలి. సో వీటికి విటో పవర్ ఉంటుంది. సో ఈ విటో పవర్ వలన ఇవి ఏ బిల్లునైనా సరే రద్దు చేసుకోవడానికి వీటికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ఇటీవల మనం చూసినట్లయితే మజూర్ జైషే మహమ్మద్ చీఫ్ ఎవరైతే ఉన్నారో, మసూద్ అజర్, సో ఇతన్ని ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించడం జరిగింది, రైట్. సో ఇంతకుముందు ఈ ప్రపంచ ఉగ్రవాదిగా ఇతను ఎందుకు ప్రకటించలేదంటే అతనికి సపోర్టు, ఓటు వేయకుండా చైనా అనేది అడ్డుపడేది జరిగింది. సో చైనా వచ్చేసి దీంట్లో విటో పవర్ని ఉపయోగించేది. సో చైనా ఇటీవల దీనికి సపోర్ట్ చేయడం జరిగింది, అతన్ని ఉగ్రవాదిగా ప్రకటించాలని. సో అందువలనే ఇటీవల ఈ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఈ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ని ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించడం జరిగింది, రైట్. సో ఈ విధంగా విటో పవర్ని ఉపయోగించేదానికి ఈ 5 శాశ్వత సభ్య దేశాలకి మాత్రమే అవకాశం ఉంటుంది. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్గా ఐలాపురం రాజాని ఇటీవల నియమించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రాష్ట్ర సమాచార కమిషనర్గా ఇటీవల నియమితులైన వ్యక్తి ఐలాపురం రాజా, ప్లీజ్ రిమెంబర్. సో హియర్ మనం చూసినట్లయితే సమాచార హక్కు చట్టం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సమాచార హక్కు చట్టం 2005 సంవత్సరంలో మన భారతదేశంలో తీసుకురావడం జరిగింది. సో ఈ సమాచార హక్కు చట్టం ప్రకారంగా మన భారతదేశంలో కేంద్ర సమాచార కమిషనర్, అలాగే వేరువేరు రాష్ట్రాల్లో రాష్ట్ర సమాచార కమిషన్ ఉంటుంది. సో ఈ కేంద్ర సమాచార కమిషనర్ ఫార్మేషన్ కానీ, అలాగే దీంట్లో సభ్యులుగా ఎవరు ఉంటారు, అలాగే ఈ సభ్యుల యొక్క పదవీ కాలం, వాళ్ళ యొక్క జీతపత్యాలు, ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్, అలాగే రాష్ట్రంలో కూడా. సో మొదటిగా వచ్చేసి కేంద్ర సమాచార కమిషన్ గురించి మనం చూసినట్లయితే, సో ఇక్కడ ఈ సమాచార హక్కు చట్టం 2005 ఏదైతే ఉందో దీని ప్రకారంగా రాష్ట్రాల్లో, ఈ కేంద్రంతో పాటుగా రాష్ట్రాల్లో కూడా చట్టబద్ధమైన సమాచార కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సమాచార చట్టం ప్రకారంగా కేంద్ర రాష్ట్ర స్థాయిలో ఒక చట్టబద్ధమైన కమిషన్లు అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. సో దీంట్లో ఈ కేంద్ర సమాచార కమిషన్లో మనం చూసినట్లయితే సభ్యులుగా ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ దీనికి ఉంటారు, అలాగే 10 మందికి మించకుండా ఇతర కమిషనర్ని దీనికి నియమించడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కానీ, అలాగే 10 మందికి మించకుండా ఇతర కమిషనర్లు కానీ నియమించే వ్యక్తి, అలాగే
వారిని తొలగించే వ్యక్తి రాష్ట్రపతి, ఇక్కడ కేంద్ర సమాచార కమిషనర్కి. సో అలాగే వీరిని నియమించేటప్పుడు ఈ రాష్ట్రపతి ఒక సలహా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ సలహా కమిటీలో సభ్యులుగా ఎవరుంటారంటే ప్రధానమంత్రి ఈ సలహా కమిటీ యొక్క అధ్యక్షుడిగా ఉంటారు, అలాగే లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, అలాగే ప్రధానమంత్రి సూచించిన ఒక కేబినెట్ మంత్రి దీంట్లో సభ్యులుగా ఉంటారు. సో ఈ ముగ్గురితో కూడిన ఈ సలహా కమిటీ ఈ సమాచార కేంద్ర సమాచార కమిషన్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా, అలాగే 10 మందికి మించకుండా ఇతర కమిషనర్ని నియమించడానికి ఇది రాష్ట్రపతికి సూచన చేయడం జరిగింది. సో రాష్ట్రపతికి ఈ సలహా కమిటీ సూచన చేసిన నేమ్స్ ఏవైతే ఆ నేమ్స్ వారిని రాష్ట్రపతి చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా, అలాగే 10 మందికి మించకుండా ఇతర కమిషనర్ని నియమించడం జరుగుతుంది. అలాగే వీరిని తొలగించాలంటే, సో వీరిని తొలగించాలంటే రాష్ట్రపతి మనం చూసినట్లయితే సుప్రీం వీరికి అవినీతి కానీ అలాగే అసమర్థత ఇలాంటి కారణాల చేత ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత విచారణ చేయించి ఆ తర్వాత ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తి సలహా మేరకు రాష్ట్రపతి వీరిని తొలగించడం జరుగుతుంది. సో వీళ్ళ యొక్క పదవీ కాలం వచ్చేసి 5 సంవత్సరాలు ఉంటుంది, అలాగే పదవీ విరమణ వయసు వచ్చేసి 65 సంవత్సరాలు. సో ఏది ముందొస్తే అది లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది. అలాగే వీరి యొక్క జీతభత్యాలు వచ్చేసి కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్తో సమానంగా వీరి యొక్క శాలరీస్ అనేవి ఉంటాయి. సో ప్రస్తుతం కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ యొక్క శాలరీ వచ్చేసి 2,50,000. సో ఇదే విధంగా ఈ కేంద్ర సమాచార కమిషనర్లో ఉన్న సభ్యుల శాలరీ కూడా ఉంటుంది. అలాగే మన భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రధాన కేంద్ర సమాచార కమిషనర్ వచ్చేసి వజహత్ హబీబుల్లా. 2005 నుంచి 2010 వరకు మన భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రధాన కేంద్ర సమాచార కమిషనర్గా ఇతను పనిచేయడం జరిగింది. అలాగే మన భారతదేశం యొక్క ప్రస్తుత కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ వచ్చేసి సుధీర్ భార్గవ. ఇతను వచ్చేసి ఈ కేంద్ర సమాచార కమిషన్ యొక్క 9వ ప్రధాన సమాచార కమిషనర్. సో ప్లీజ్ రిమెంబర్, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఈ కేంద్ర సమాచార కమిషన్ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 9 మంది ప్రధాన సమాచార కమిషనర్స్ నేమ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొదటిగా వచ్చేసి వజాహత్ హబీబుల్లా, సెకండ్ ఏఎన్ తివారీ, థర్డ్ వచ్చేసి సత్యానంద మిశ్రా, ఫోర్త్ వచ్చేసి దీపక్ సంధు, ఫిఫ్త్ వచ్చేసి సుష్మా సింగ్, సిక్స్త్ వచ్చేసి రాజీవ్ మాథూర్, అలాగే 7th వచ్చేసి విజయ్ శర్మ, అలాగే 8th వచ్చేసి రాధాకృష్ణ మాథూర్, ఆర్కే మాథూర్, అలాగే ప్రజెంట్ వచ్చేసి సుధీర్ భార్గవ. సో వీరంతా కూడా ఈ సమాచార హక్కు చట్టం పాస్ చేసినప్పుడు, కేంద్ర సమాచార కమిషన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కేంద్ర సమాచార కమిషన్ యొక్క ప్రధాన సమాచార కమిషనర్స్ మొత్తం 9 మంది. సో ప్రజెంట్ సమాచార కమిషనర్ వచ్చేసి ప్రధాన సమాచార కమిషనర్ సుధీర్ భార్గవ. అలాగే మనం చూసినట్లయితే ఈ కేంద్ర సమాచార కమిషన్తో పాటుగా సమాచార హక్కు చట్టం 2005 ప్రకారంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా రాష్ట్ర సమాచార కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ రాష్ట్ర సమాచార కమిషన్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, రైట్? సో దీనికంటే ముందు మనం చూసినట్లయితే ఈ సమాచార కమిషన్ యొక్క విధులు ఏమిటి. సో ఈ విధులు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఏదన్నా ఒక సమాచారం, ఈ గవర్నమెంట్ స్పెండింగ్స్ ఏ విధంగా పెడుతుంది, ప్రాజెక్టుల మీద స్పెండింగ్స్ ఏ విధంగా పెడుతుంది, అలాగే వీటికి సంబంధించి గవర్నమెంట్ ఏజెన్సీస్ వీటికి సంబంధించిన సమాచారం దేనికి సంబంధించి అనే సరే ఈ గవర్నెన్స్ బాగా జరగడానికి, గవర్నమెంట్లో జరిగే ప్రతి ఒక్క పని కూడా మనం తెలుసుకోవడానికి ఈ సమాచార హక్కు చట్టం అనేది ప్రజలకి ఉపయోగపడడం జరుగుతుంది. అంటే గవర్నమెంట్స్ ఏ విధంగా ఫండ్స్ ఖర్చు పెడుతుంది ఆ టోటల్ ఇన్ఫర్మేషన్ మనకి తెలియడం జరుగుతుంది. సో ఈ సమాచారం ఇవ్వకుండా నిరాకరించిన సంబంధిత శాఖ ఏదైతే ఉందో ఆ శాఖ పైన లేదా ఆ అధికారి పైన చర్యల్ని సిఫార్సు చేసే కోసంగా ఈ కమిషన్ ముఖ్యమైన విధులు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ సంబంధిత శాఖ ఏదైతే ఉందో అది ఇచ్చిన సమాచారం అసంపూర్ణంగా కనుక ఉన్నట్టయితే, అలాగే ఆ సమాచారం తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నట్టయితే వాటిపైన ఈ సమాచార కమిషనర్ కేంద్ర సమాచార కమిషన్ కానీ వేరే రాష్ట్రాల్లో రాష్ట్ర సమాచార కమిషన్ కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కమిషన్ తమ యొక్క వార్షిక నివేదికని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుంది. రాష్ట్రాల్లో అయితే తమ యొక్క వార్షిక నివేదికని రాష్ట్ర ప్రభుత్వాలకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఈ నివేదికని కేంద్రంలో అయితే పార్లమెంట్లో పరిశీలించడం జరుగుతుంది, పరిశీలనకి పంపించడం జరుగుతుంది. రాష్ట్రాల్లో అయితే శాసనసభ పరిశీలనకి పంపించడం జరుగుతుంది. అలాగే ఈ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, మన భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రధాన సమాచార కేంద్ర సమాచార కమిషనర్ వచ్చేసి వజహత్ హబీబుల్లా, రైట్? సో అలాగే మనం చూసినట్లయితే రాష్ట్ర సమాచార కమిషనర్, రైట్, కమిషన్. సో దీంట్లో కూడా ఒక చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనరు, అలాగే 10 మందికి మించకుండా ఇతర కమిషనర్ని నియమించడం జరుగుతుంది. సో వీటిని నియమించే వ్యక్తి అలాగే తొలగించే వ్యక్తి గవర్నర్. సో వీళ్ళని నియమించడం కోసం కూడా గవర్నరు ఒక సలహా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ సలహా కమిటీ యొక్క అధ్యక్షుడిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటారు, అలాగే దాంట్లో ఇతర సభ్యులు వచ్చేసి శాసనసభ ప్రతిపక్ష నాయకుడు, ముఖ్యమంత్రి సూచించిన ఒక కేబినెట్ మంత్రి దాంట్లో
ఇతర సభ్యులుగా ఉంటారు. సో వీరి ముగ్గురితో కూడిన ఈ సలహా కమిటీ కొంతమంది పేర్లని ఈ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్కి అలాగే 10 మందికి మించకుండా ఇతర కమిషనర్ నియమించడానికి గవర్నర్కి సూచించడం జరుగుతుంది. సో గవర్నర్ ఆ పేర్లను తీసుకొని వారిని నియమించడం జరుగుతుంది. అలాగే వీరిని తొలగించాలంటే మనం చూసినట్లయితే యాక్చువల్గా వీరిని అవినీతి మీద కానీ అలాగే అసమర్థత వంటి కారణాల వలన సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేత విచారణ చేయించి అతని యొక్క సలహా మేరకి గవర్నర్ వీరిని తొలగించడం జరిగింది. సో రాష్ట్ర సమాచార కమిషన్లో కూడా ఈ సుప్రీంకోర్టు యొక్క న్యాయమూర్తి చేత వీళ్ళకి దర్యాప్తు చేసి ఆ తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తి సలహా మీదకి వీరిని తొలగించడం జరుగుతుంది. అలాగే వీళ్ళ యొక్క పదవీ కాలం కూడా 5 సంవత్సరాలు ఉంటుంది. అలాగే పదవి విరమణ వయసు వచ్చేసి 65 సంవత్సరాలు. సో ఏది ముందు వస్తే అది లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర సమాచార కమిషన్లో ఉన్న చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కానీ 10 మందికి మించకుండా ఇతర కమిషనర్ల యొక్క జీతపత్యాలు కూడా ఆ రాష్ట్రం యొక్క ప్రధాన ఎన్నికల కమిషనర్ శాలరీ ఏవైతే ఉంటుందో దానికి సమానంగానే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రధాన సమాచార కమిషనర్ ఇన్ఛార్జ్గా ఉంది శ్రీ ఎం రవికుమార్, రైట్? సో ఇట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉపకార వేతనాలు బోధనా రుసుముల దరఖాస్తు జారీ ప్రక్రియల్ని సులభతరం చేసేందుకోసంగా తీసుకువచ్చిన జ్ఞానభూమి పోర్టల్ ఏదైతే ఉందో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, దీంట్లో ఇటీవల మార్పులు చేసి జ్ఞానభూమి 2.0ని విడుదల చేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్, జ్ఞానభూమి 2.0. సో ఈ పోర్టల్ దేని గురించి అని కూడా మనల్ని అడగవచ్చు. జ్ఞానభూమి 2.0, ఈ జ్ఞానభూమి పోర్టల్ అనేది యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఉపకార వేతనాలు కానీ బోధనా రుసుములు కానీ బోధనా రుసుముల దరఖాస్తు కానీ అలాగే ఈ రుసుములు ఏదైతే ఉన్నాయో వాటి జారీ చేసే ప్రక్రియ సులభతరం చేయడం కోసంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొచ్చిన ఒక పోర్టలే ఈ జ్ఞానభూమి పోర్టల్. సో దీని ఈ జ్ఞానభూమి పోర్టల్ విధి విధానాలు కానీ అలాగే సాఫ్ట్వేర్లో రాష్ట్ర ప్రభుత్వం పలు మార్పులు తీసుకొచ్చి ఇటీవల 2019-20 విద్యా సంవత్సరం నుంచి జ్ఞానభూమి 2.0 పేరుతో దీన్ని అమలు చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. సో దీన్ని ఇటీవల విడుదల చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు మనం చూసినట్లయితే ఇకపైన అన్ని విద్యా సంస్థలకి ఆన్లైన్లోనే ఈ అనుబంధ గుర్తింపు అనేది ఇవ్వాలని చెప్పేసి ఈ జ్ఞానభూమి 2.0 పోర్టల్ ద్వారా పొందుపరచడం జరిగింది. అలాగే నెలలో కనీసం 75% హాజరు ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఉపకార వేతనాలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే బోధనా రుసుముని సెప్టెంబర్లో మొదటిసారి, డిసెంబర్లో 2వ సారి, ఫిబ్రవరిలో 3వ సారి, ఆ తర్వాత 4వ విడతను చేసి పరీక్షా ఫలితాలు రిలీజ్ అయిన తర్వాత ఈ పరీక్షా ఫలితాలని పోర్టల్లో నమోదు చేసి ఆ తర్వాత విడుదలవుతాయని చెప్పేసి తెలపడం జరిగింది. అలాగే ఫీజులు చెల్లించలేదని విద్యార్థుల ధృవీకరణ పత్రాలని ఈ కళాశాలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అడ్డుకోకూడదని కూడా ఈ జ్ఞానభూమి 2.0 పోర్టల్ ఏదైతే ఉందో దీని ద్వారా తెలపడం జరిగింది. అలాగే కళాశాలలు కోర్సుల వారీగా రుసుముల్ని అలాగే కోర్సు ఫీజు నిర్ణయ ద్రోవ పత్రాలని కూడా ఈ పోర్టల్లో నమోదు చేయాలని చెప్పేసి ఇది తెలపడం జరిగింది. సో దీనికి సంబంధించి 2019 మే 9 నుంచి వీటిని నమోదు చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించడం జరిగింది. సో దీనికి సంబంధించి జ్ఞానభూమి 2.0 పోర్టల్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు. సో అలాగే దీనికి సంబంధించి ఇంకా కొంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, సో యూ కెన్ రీడ్ దిస్. సాహితీవేత్త బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన మానప్రగడ శేషసాయి ఇటీవల మరణించడం జరిగింది. సాహితీవేత్త ప్రముఖ ప్రజ్ఞాశాలి అయిన మానప్రగడ శేషసాయి ఇటీవల మరణించడం జరిగింది. తెలంగాణ రామిరెడ్డిగా పేరు పొందిన తొలితరం ఉద్యమకారుడైన గుండా రామిరెడ్డి ఇటీవల మరణించడం జరిగింది. సో ఇతను చేసి ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న మొట్టమొదటి వ్యక్తుల్లో ఒకరిగా మనం ఇతన్ని చెప్పుకోవచ్చు. సో ఈ తెలంగాణ రామిరెడ్డిగా ఇతను పేరు పొందడం జరిగింది. సో ఈ తెలంగాణ రాష్ట్రం యొక్క తొలితరం ఉద్యమకారుడు ఇతను. సో ఇతని యొక్క పేరు గుండా రామిరెడ్డి. ఇతను ఇటీవల 101 సంవత్సరాల వయసులో మరణించడం జరిగింది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.